మద్యం, గంజాయి మత్తులో చెడు అలవాట్లకు బానిసలుగా మారి వరుస దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాల గుట్టును ముత్తుకూరు పోలీసులు గుట్టు రట్టు చేశారు. 5 జిల్లాలలో 45 కేసులలో నేరుగా ముద్దాయిలుగా ఉన్న కాపాడిపాలెంకి చెందిన సునీల్, సురేష్ అనే నేరస్తులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి, ముత్తుకూరు సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డిలతో కలిసి నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రికవరీ చేసిన బంగారు, వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా డీఎస్పీ వీరాంజనేయరెడ్డి మాట్లాడుతూ, గంజాయి, మద్యం, వ్యభిచారం వంటి చెడు వ్యసనాలకు బానిసలైన సునీల్, సురేష్ అనే యువకులు గతంలో పలు దొంగతనాలు చేసి శిక్ష అనుభవించి ఉన్నారని చెప్పారు. అయితే నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, గుంటూరు జిల్లాలలో దొంగతనాలు చేస్తూ ఇటీవల ముత్తుకూరులో దొంగతనం చేయడం జరిగిందన్నారు. ముత్తుకూరు ఎస్ఐ కృష్ణారెడ్డి తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో ముత్తుకూరులో జరిగిన 6 దొంగతనాలు తామే చేసినట్లు సునీల్, సురేష్ విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసే ఈ అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసి వారి నుండి బంగారు, వెండితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, దొంగల్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కొత్తూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందిస్తూ జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించాలని వీరాంజనేయరెడ్డి తెలిపారు. మనకి ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో ఈ దొంగతనాలు జరుగుతున్న దొంగతనాలు, తర్వాత ఈ గాంజాదాయోళ వ్యక్తుల కదలికల మీద నిఘా ఉంచమని చెప్పి మన నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ తిరుమలేశ్వరుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఈ ముత్తుకూరు పరిసర ప్రాంతాలు అలాగే జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి నేరస్తుల కదలిక మీద నిఘా ఉంచమని ఆదేశాలు ఇవ్వడంతో మా కృష్ణపట్నం పోర్ట్ సిఐ వేమారెడ్డి గారు, వాళ్ళ ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి, శివకృష్ణారెడ్డి బృందం ఈ పాత నేరస్తుల మీద నిఘా ఉంచినప్పుడు మనకి ముత్తుకూరులో 2023లో జరిగినటువంటి 6 రాత్రి కన్నప నేరాలు, అంటే రాత్రిపూట తాళాలు వేసినంటిని టార్గెట్ చేసి ఈ ఇద్దరు నిందితులు వాటిని పగలగొట్టేసి అందులో ఇంట్లో ఉన్నటువంటి సొత్తును దోచుకోవటం వాళ్ళ అలవాటైపోయింది. దాంట్లో భాగంగా నిఘా ఉంచినప్పుడు మనకి పాత నేరస్తులైనటువంటి సునీల్, వీళ్ళందరూ బోడిగాడ్ తోట, సునీల్, సురేష్ వీళ్ళిద్దరు కూడా నెల్లూరు బోడిగాడ్ తోట చెందిన వాళ్ళు. వీళ్ళలో అయితే సునీల్ అయితే ఇప్పటివరకు 45 కేసుల్లో ఉన్నాడు దొంగతనాల కేసుల్లో. ఇతను అంతర్జిల్లా నేరస్తుడు. మనకి కడప, కర్నూలు, తర్వాత చిత్తూరు, ఇప్పటి కొత్త జిల్లా అయిన తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరుతో పాటు ఈ జిల్లాలో కూడా నేరాలు చేశాడు. చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళి వచ్చినాడు. కొన్ని కేసులు శిక్షలు కూడా పడినాయి. కానీ ఇతను నేరపోతుని మాదుకోకుండా అతనికి ఉన్నటి వ్యసనాల వల్ల దొంగతనాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంట్లో భాగంగా అతన్ని వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుని విచారించినప్పుడు వీళ్ళు ముత్తుకూరు పిఎస్లో 6 కేసులు, అలాగే నెల్లూరు రూరల్ పోలీసులో 1 మోటార్ సైకిల్ దొంగతనం, ఈ 7 కేసులు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ ఇతర ఎవరైనా ఊర్లకి వెళుతున్నప్పుడు వాళ్ళు ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనకి లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనే LHMS అంటారు. ఈ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా పబ్లిక్ ఊర్లోకి వెళ్ళిపోయినప్పుడు దీన్ని ఈ కెమెరాలు ఫిక్స్ చేస్తే వాళ్ళు ఊర్లో వెళ్ళినప్పుడు, ఇంట్లో లేనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఈ కెమెరాలు నిఘా ఉంటాయి. ఎవరైనా నిందితులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, దొంగలు కానీ ఇంట్లో ప్రవేశిస్తే ఇమీడియట్గా పోలీస్కి ప్లస్ మనకి ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అలర్ట్ వెళ్తుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. మనం ఇలా నేపథ్యం కూడా వెరిఫై చేస్తే అందరికి కూడా తాగుడు, వ్యభిచారము, గాంజా ఈ 3 అలవాట్లు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యసనాలకు అలవాటు పడిన వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మరి క్రియాశీలకంగా ఉన్నటువంటి నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచినటువంటి కృష్ణపట్నం పోర్ట్ సిఐ వేమారెడ్డి గారిని, అలాగే ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ పెన్సిలయ్య, సుధాకర్, శ్రీనివాసులు, అలాగే వాళ్ళ కానిస్టేబుల్స్ అయినటువంటి వెంకటరమణ, వెంకటేశ్వర, నాగార్జున, సుమన్, పెన్సిలయ్యలను ఎస్పీ తిరుమలేశ్వరెడ్డి గారు అభినందించి వాళ్ళకి రివార్డులు ప్రకటించడం జరిగింది.
జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు.